సందర్భాలలో ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏపీసీఎల్సి కోర్టులో చేసినటువంటి న్యాయ పోరాటం అనేది హైకోర్టు దాకా వెళ్ళి అప్పటికి ఇంకా ఇతరులు కూడా కలిసి అన్ని పౌర ప్రసంగాలు అందరు న్యాయవాద పద్మనాభరెడ్డి దాకా కూడా కలిసి వచ్చి ధర్మాసనం ఏకగ్రీవంగా ఐదుగురి ధర్మాసనం ఏకగ్రీవంగా ఎన్కౌంటర్లన్నీ కల్పబుల్ హోమసైడ్ హత్యా నేరంగా 302 సెక్షన్ కింద నమోదు కావాలనేటువంటి తీర్పు ఇచ్చే స్థితిని ఎందుకంటే మొట్టమొదటి సంస్థ కాబట్టి దాన్ని ప్రస్తావించాలి ఏపీసీఎల్సి ఇతర సంఘాలతో కలిసి సాధించి కోర్టులో సాధించి కానీ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఏ పోలీస్ అధికారి కూడా శిక్ష వేయించలేదు. భారతీయ కమిషన్ అంతటి చరిత్రాత్మకమైనటువంటి కమిషన్ ఏపీసీఎల్సి కృషి ఫలితంగా ఎమర్జెన్సీ లిఫ్ట్ చేయగానే తాకుండే కమిటీ కృషి ఫలితంగా వచ్చినటువంటి కమిషన్ ఒక రెగ్యులర్ కోర్టు లాగా కోర్టు విచారణ జరిపించింది. ఇంటెలిజెన్స్ డిఐజీలు కూడా బోరెక్కే స్థితి కల్పించింది. గిరాయిపల్లి ఎన్కౌంటర్ కావచ్చు, రామరసయ్య ఎన్కౌంటర్ కావచ్చు, జయరావు రత్నం సూర్యవర్మల ఎన్కౌంటర్ కావచ్చు, దాదాపు హత్యా నేరాలు అరుదయ్యే స్థితి వచ్చింది. గిరాయిపల్లి ఎన్కౌంటర్ విషయంలో అయితే జస్టిస్ భార్గవ అడవికి వెళ్ళి చెట్లకున్న తుపాకు గుర్తులు చూశాడు, నలుగురిని కాల్ చేసిన తుపాకు గుర్తులు చూశాడు. అది హత్యా నేరంగా నమోదు కావడానికి రాసే సమయంలో చెన్నారెడ్డి ఇన్ కెమెరా విచారణ జరగాలన్నతోటి భార్గవ వెనక్కి వెళ్ళిపోయాడు. పక్కల సంఘాలు ఇతరులు బయటకు వచ్చారు. చాలా అపూర్వంగా ఎందుకంటే ఈ వేదిక చూస్తూ ఉంటే సుందరయ్య గారు కాళోజీ రోజు భార్గవ కమిషన్ విచారణ జరుగుతుంటే వచ్చి పక్క పక్కన కూర్చొని కన్నవీరాన్ గారు వాదిస్తూ ఉంటే పక్క పక్కన కూర్చొని రోజు ఆ విచారణ రామకోటిలో విన్న సందర్భాలు కూడా గుర్తొచ్చింది. మధుసూదన్ రాజు విషయంలో మనం అందరం అట్లా ఢిల్లీ దాకా తీసుకుపోవాలి. హైకోర్టు నుంచి కాదు, సుప్రీంకోర్టు నుంచి కూడా ఇది సెషన్స్ కోర్టులో హత్యా నేరంగా నమోదు కావాలనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పడం, స్టేట్ దానికి అగేన్స్ట్ వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు దాన్నే హైకోర్టు తీర్పు సరి అయింది అని చెప్పడం, అప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మధుసూదన్ రాజు వాళ్ళు పార్టీలో ఉండేటువంటి వాళ్ళు బుక్లెట్ చదివడం కూడా మనం చూసాం. వెళ్తున్నాం అక్కడ దాకా ఆజాద్ విషయంలో సుప్రీంకోర్టుతోటి ఈ రిపబ్లిక్ తన పిల్లలను తానే తప్పుకుంటుందని అనిపించగలిగాం. ఆదిలాబాద్ లో ఇంకా పోరాటం నడుస్తున్న శ్యామ్ సంతోష్ మురళీలు మహేష్ మురళీలు అమరులైనప్పుడు ఒక 3 నెలల పాటు ఉద్యమాన్ని నడపగలిగాం. తాను అంత దూరం సుర్కీ సాగర్ల విషయంలో మళ్ళీ ఒక్కసారి 10 పార్టీలు 300 సంస్థలు కలిపి కొద్ది కాలం రాష్ట్ర బంధుకి అనుకోండి చెరువు అసెంబ్లీ కానీ పిలుపు ఇవ్వడం, కానీ వరంగల్ ఉప ఎన్నికల నాటికి అది మళ్ళీ పార్టీ వెనక్కి వెళ్ళడం టీడీఎఫ్ మాత్రమే కొనసాగేటువంటి స్థితి. ఆ స్థితి రావడం అవుతుంది టీడీఎఫ్ రాజులనే అరెస్ట్ చేసే సరిగ్గా 25 డిసెంబర్ అయింది వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చి అంతకంటే విచారంగా ఇప్పుడు 3 సంస్థలు కలిసాయి సార్. నేను లాస్ట్ టైం రౌండ్ టేబుల్ మాట్లాడేటప్పుడు 2 సంస్థలైనా కలిస్తే బాగుందని ఆశించాను. అంతకంటే నా మించి ఆకాక్షను మించి స్వతంత్రం నాయకత్వంలో ఉండేటువంటి జేఏసీ కూడా కలవడంతో ఒక 3 సంస్థలు కలిసేవి. ఈ 3 సంస్థలైనా ఇవి చాలా ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే 57 నుంచి చూస్తున్నాం ఎన్కౌంటర్ ఏర్పాటు చేయాలి. నా రాజకీయ విశ్వాసాలే ఉన్నప్పటికీ కూడా ఇందులో ముందర మధుసూదన్ రాజు విషయంలో అయితే ఢిల్లీ దాకా తీసుకువెళ్ళాను, వాడు సోదరిని ఆయన సహచరిని తీసుకువెళ్ళాను. అది జరగాలి. ఎందుకు జరగాలని చెప్తున్నా అంటే మౌలికంగా నక్సల్వాది శ్రీకాకుళ పోరాటాల నుంచి కూడా ఇది ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అడవి మీద జరుగుతున్నటువంటి దాడి. ఇది అర్థం కాకుంటే మనకు ఎవరు చనిపోయినరు, ఎక్కడ చనిపోయినరు, ఏ గ్రూప్ వాళ్ళు అనేటువంటి చర్చ చాలా సూపర్ ఫ్లోయస్ చర్చ అవుతుంది. ఇంకా వెనక్కి వెళితే ఈ దేశంలో ఇది జరుగుతుంది. ఈ పాలకవర్గాలు ఈ పార్లమెంటరీ రాజకీయాలు ఉన్నంత కాలం వీటిని మనం అర్థం చేసుకున్నంత కాలం ముస్లింల మీద ఆదివాసుల మీద దళితుల మీద దాడులు జరుగుతుంది. ముస్లింల పాదాల కింద చమురు ఉన్నందుకు ప్రపంచవ్యాప్తంగా, ఆదివాసుల పాదాల కింద జల జంగల్ జమీన్లు ఉన్నందుకు, దళితుల పాదాల కింద మైదాన ప్రాంత భూమి ఉన్నందుకు ఈ 3 సామాజిక వర్గాల మీద ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఎందుకంటే ఏరిగా ఎలక్షన్ క్యాంపెయిన్ కాకూడదు, ప్రతిఘటన క్యాంపెయిన్ కావాలి. ప్రభుత్వంలో రాజ్యంలో ఎవరు ఉన్నా ఈ 3 సామాజిక వర్గాల మీద ఈ కారణాల వల్ల, ఎందుకంటే సంపదం కస్టోడియన్స్ వాళ్ళు ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో చముకు కస్టోడియన్స్ ముస్లింలు, ఇస్లాం మతాన్ని స్వీకరించిన వాళ్ళు మొత్తం ప్రపంచంలో ప్రకృతి వనరులకు ఖనిజాలకు జనజంగల జమీన్లకు కస్టోడియన్లు సంరక్షకులు ఆదివాసులు వేల సంవత్సరాలు మైదాన ప్రాంతంలో ఉండే భూమి మొత్తానికి సంరక్షకులు దళితులు బడుగు వర్గాలు. కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రాజ్యంలో ఉన్నవాళ్ళు పెట్టుబడి వీళ్ళ మీద దాడి చేస్తుంది, నిర్వాసితులను చేస్తుంది, చంపేస్తుంది, ఎన్కౌంటర్లో చంపేస్తుంది, అసహజ మరణాలకు గురి చేస్తుంది, ఎన్ని తీర్లు అసహజ మరణాలు సాధ్యమో అన్ని తీర్లు అసహజ మరణాలతో జరుగుతుంది. చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఇంతమంది భక్తులు ఉన్నది కాబట్టి మేము వెళ్ళాం. ఈ టేబుల్ మీద ఎన్కౌంటర్ 13వ తేదీన జరిగింది. ముందుగా నా డిమాండ్ ఏమిటంటే ఇంకా ఈ ఎన్కౌంటర్ కంటిన్యూయేషన్ లో 3 పోలీసు అదుపులో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనుషులు. ఆ మనిషి యొక్క ప్రాణహాన్ని కనిపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపడతారు. ఇది గోదావరి దిగువన సంగతి. గోదావరి ఎగువన ఇటువంటి ఎన్కౌంటరే
డిసెంబర్ 6వ తేదీన ప్రారంభమైంది. చూడడానికి గడిచిలోని జిల్లా మహారాష్ట్రలో ఉంటుంది. అందులోని కల్లెడ గ్రామంలో తెలంగాణ ఇటలియన్స్ తెలంగాణ ఎస్ఐపి వాళ్ళ ప్రోత్సాహంతో కల్లెడ గ్రామంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో దాడి చేశారు. ఆ దాడిలో ఆరుగురు గారు అక్కడిని చంపేశారు. అక్కడి నుంచి గాయపడి తప్పించుకున్న వాళ్ళను గాలి పూజేస్తూ వెంటాడి మరో ఇద్దరిని చంపారు. మర్నాడు మరో ఇద్దరిని చంపారు. 13వ తేదీ వరకు కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఇది గోదావరి ఎగువ, గోదావరి దిగువన ఇంకో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎగువ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 9 మంది చనిపోయారు. 9 మంది కూడా ఆదివాసులే. ఇంకా 2 మృతదేహాలు ఇవాళ గడిచినది గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉన్నాయి. ఈ ఇద్దరు తెలంగాణలో నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఆదివాసీ మహిళలు. శ్రీరామ్, సీత, పద్మ అని ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము ప్రకటన ఇస్తూ చివరి గడిచినకి సురేంద్ర గాడ్లింగ్ వెళ్ళి ఆ మార్చురీ వెళ్ళి విచారిస్తే ఆ ఇద్దరు కాదు కానీ 2 శవాలు అక్కడ ఉన్నాయి మార్చురీ. అంటే 6 నుంచి 13 వరకు ఎన్కౌంటర్ జరిగితే ఇవాళ 27వ తారీఖు వరకు కూడా ఆ శవాలు మార్చురీలో. మా ప్రకటన ఫలితంగా ఏమైందంటే వాళ్ళ అదుపులో ఉండేటువంటి వాళ్ళ నుంచి పద్మ అనడానికి నిన్న మీరు చూసే ఉంటారు, సరెండర్ ఇంకా 5 వాళ్ళ అదుపులో ఉన్నారు. ఆ 5 బహుశా తప్పకుండా శ్రీరామ్, సీత కూడా వాళ్ళ అదుపులో ఉండి ఇంకా 4 ఎవరు ఉన్నారు. కానీ అందరికి అందరూ ఆదివాసులు, ఎక్కువ మంది మహిళలు అక్కడ, ఎక్కువ మంది మహిళలు ఇక్కడ. అందరికి అందరూ ఆదివాసులు, దళితులు, బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి. అందరికి అందరూ ఆదివాసులు. ఆదివాసులు 9 ఏనుగురు మహిళ. గోదావరి ఎగువన జరిగితే గోదావరి దిగువన జరుగుతుంది. డిసెంబర్ 6 మొదలవుతే డిసెంబర్ 13 వరకు జరుగుతుంది. సందర్భాలు కూడా మీరు చూసుకోండి. డిసెంబర్ 6 అంటే బాబరి మసీద్ విధ్వంసం చేసిన రోజు. ఈ 6 ఎందుకు నిపం పెట్టుకున్నారు అంటే డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు మావోయిస్ట్ పార్టీ పిఎల్జీ ఏర్పాటు చేసుకున్నట్లు వార్షికోత్సవాలు జరుపుకుంటుంది. కనుక వాళ్ళు విధ్వంసం చేస్తారని నిపం పెట్టుకుని వీళ్ళు విధ్వంసం చేస్తారు. వాళ్ళెన్నడూ విధ్వంసం చేయాలి సార్. ఎందుకంటే ఆదివాసుల మధ్యన జనగలను కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు, కాపాడడానికి వాళ్ళు ఉంటారు. కానీ విధ్వంసం మాత్రమే కాదు, హత్యలు, మారణకాండలు వాళ్ళు చేస్తున్నారు. కనుక ఇమీడియట్ డిమాండ్ ఈ ఎన్కౌంటర్ల మీద. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హక్కుల సంఘాలు చాలా డిమాండ్ చేస్తాయి, కోర్టులో ఫైట్ చేస్తున్నది. కానీ బేసిక్గా నా అవగాహన ఏంటంటే ప్రతి ఎన్కౌంటర్ను కల్పముల నేరంగా రికార్డ్ చేయాలి, హత్యా నేరంగా రికార్డ్ చేయాలి. బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి విచారించాలి ఆ క్షేత్రానికి సంబంధించి. కానీ సామాన్యంగా అన్ని ప్రజాసంఘాలు నివారించినట్టుగా ప్రతి ఎన్కౌంటర్ రాజ్యం చేసే హత్యనే, ప్రభుత్వం చేసే హత్యనే. చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ప్రభుత్వం ఎన్కౌంటర్లు ఉండొద్దు అనుకుంటే ఉండవు. చెన్నారెడ్డి వద్దనుకుంటే ఏంటో లేవు, రాజశేఖర రెడ్డి వద్దనుకుంటే ఏంటో లేవు. ఆ తర్వాత కాలంలో వాళ్ళే నెత్తులు బాధించిన వాళ్ళు. కానీ వాళ్ళు ఇద్దరు వద్దనుకుంటే 7-9 కాలం ఉన్నది. ఎంత దుర్మార్గమైన పోలీస్ అధికారులు కూడా ప్రభుత్వ విధానంగా ఎన్కౌంటర్లు ఉండదు ఉండవు. కనుక ప్రభుత్వంలోకి ఎవరో వస్తే ఎన్కౌంటర్లు ఉండవు అని అనుకోవడం చాలా భ్రమ. ఒక్కసారి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు వస్తారు. ఇక్కడ చెప్తే చాలా స్పష్టంగా ఈ వేదిక మీద ఇక్కడ ఏపీసీఎల్సీ పిలిస్తే ఎన్కౌంటర్ లేని నెత్తులు లేని వారని నెత్తులు. భారత జాతి దేశం అంటే హిందూ దేశం. భారత జాతి అంటే హిందూ జాతి. హిందూ జాతికి భారత మాతకు తేడా లేదు. మనస్మృతి తెరవెట్టడం అనేది భారత మాత తెరవెట్టడం. ఇంత అభ్యర్థ్యం కల్పించారు. ఇంత అభ్యర్థ్యం కల్పించడమే బ్రాహ్మణీయ బాధ్యత. అయితే ఈ బ్రాహ్మణీయ బాధ్యత సామ్రాజ్యవాద బాధ్యతకి ధనాదిగా మారి ఇక్కడి శాతవాణి యోజన దహనకాండ మొదలుకుంటే ఈ ఎన్కౌంటర్ ద్వారా సాగింది. దీన్ని అర్థం చేసుకోకుండా మనం ప్రతిఘటన నిర్మించలేము. అటువంటి ప్రతిఘటన ఉద్యమ నిర్మాణంలో విప్లవ సంఘం, ఆర్డీఎఫ్ రెండు గుడ్లు కలిసి పనిచేస్తాయి.